వెల్కమ్ టు జీవనరేఖ. ఈరోజు ప్రతిరోజులాగానే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నుంచి డాక్టర్ దండేపు బశ్వానందం గారు మన స్టూడియోలో ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఆయన హోమియోపతిలో విశేష కృషి చేస్తున్నారు. ఎన్నో వ్యాధులకి హోమియో చక్కటి పరిష్కారం. ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చక్కగా ఎలాంటి రోగాన్నైనా కూడా నయం చేయొచ్చు అని ఆయన ఎన్నో ఎపిసోడ్స్లో మనతో కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అలాగే అసలు తగ్గని దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ వాళ్ళు వైద్యానికి రాకముందు ఎలా ఉన్నారు, హోమియోపతికి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు, వీటన్నింటికి సంబంధించి యూట్యూబ్లో కూడా ఆయన ప్రతిదీ అప్డేట్ చేస్తూ ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా వెన్నుపూస, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటి అనేకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కటి పరిష్కారం, అలాగే వాళ్ళు ఏం చేయాలి అని వివరించడానికి దండేపు బశ్వానందం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. స్క్రీన్ మీద నెంబర్స్ కనబడుతున్నాయి. మీరంతా ఫోన్ కలవడం లేదు అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. డైరెక్ట్ కాల్ చేయండి. బశ్వానందం గారితో నేరుగా లైవ్లోనే అడిగి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. నమస్తే అండి బశ్వానందం గారు. బశ్వానందం గారు, మనం ఎన్నో రోజుల నుంచి ఎపిసోడ్స్లో చెప్పుకుంటున్నాం అసలు హోమియో ఎంతవరకు పనిచేస్తుంది, అసలు ఆపరేషన్లు అవసరమయ్యే వాటికి కూడా ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో గుళికలు వాటితోనే ఎంతవరకు నయం అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి మీరు హోమియో వైద్యం గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తే మనం టాపిక్లోకి వెళదాం. హోమియోపతి వైద్యంలో ఈరోజు కూడా వెన్నుపూసకు సంబంధించిన సమస్యతోని నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి రావడం జరిగింది క్యాండిడేట్. వెన్నుపూసకు డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్ అనే బాధతో రావడం జరిగింది. విపరీతమైనటువంటి నడుము నొప్పి, నడవలేని పొజిషన్లో ఉన్నారు. గత వారంలో కూడా సక్సెస్ చేసినటువంటి కేసులు నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చిన్న ఏజ్లో ఉన్నటువంటి ఒక 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లవానికి ఈ వెన్నుపూస డిస్క్ సంబంధించినటువంటి డిస్క్ ప్రొలాప్స్ అండ్ డిస్క్ బల్జ్ అండ్ డిస్క్ డిజనరేషన్తో నడవలేని పొజిషన్లో వచ్చింది. ఈరోజే మార్నింగ్ అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజల లోపల ఎక్కువ శాతము ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యతో చాలామంది బాధపడడం జరుగుతుంది. వెన్నుపూసకు రావడానికి వచ్చినటువంటి నొప్పులకు లోకల్గా ఈ పెయిన్ డాక్టర్స్ కన్సల్ట్ చేసినప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, లేకపోతే టెంపరవేరీగా రిలీఫ్ ఇచ్చి వాళ్ళు ఆ టైం వృధా చేసుకుంటున్నారు. అదేవిధంగా దానికి కొన్ని రోజులు వాడిన తర్వాత వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా ఆపరేషన్ చేసినాక కూడా ఆపరేషన్ సక్సెస్ కాకుండా మళ్ళీ బెడ్రీడ్ అయిన వాళ్ళు చాలామంది మా దగ్గర రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం ఏమి రావాలంటే ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలకు హోమియోపతిలో మంచి పరిష్కారం ఉన్నది, పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వెన్నుపూస అనేది మెయిన్, మనం వెయిట్ అంతా మోసేది వెన్నుపూసనే, స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్లో వెన్నుపూస, ఈ వెన్నుపూసలో మొత్తం 32 పూసలు ఉంటాయి. ఈ సర్వైకల్లోగా 8 ఉంటాయి, తర్వాత థొరాసిక్ 12, తర్వాత లంబార్. ఈ లంబార్ అనేది నడుము వంగడానికి లేవడానికి మనకు ఒక స్ప్రింగ్లాగా ఉపయోగపడేటువంటి 5 వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ 5 వర్టిబ్రాస్ మధ్యలో మనకు షాక్ అబ్జర్వర్ లాగా డిస్క్ అనేది బల్జ్, ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. ఎప్పుడైతే మనకు ఎక్కువ ఒత్తిడిలు ఈ వెన్నుపూసల మధ్యలో పడ్డప్పుడు ఆ గుజ్జు అనేది అణిగిపోవడము, లేకపోతే బయటకు పొడుచుకొని రావడము, వెడల్పు కావడము, లేకపోతే అరిగిపోయి సన్నగా కావడము, దీనివల్ల ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చేటువంటి నర్వ్స్ మీద, మనకు సప్లై అయ్యే కిందికి లోవర్ లింబ్స్కు సప్లై చేసే నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది పెద్దగా అయ్యే వరకల అప్పుడు కింది భాగంలో ఒకటే సైడు సియాటికా రావడము, లేకపోతే తిమ్మిళ్ళు రావడము, లేకపోతే మామూలుగా వాక్ చేయకపోవడం, నడవలేకపోవడం, ఒక 10 నిమిషాలు ఒక దూరం నడవగానే ఆగిపోతా సార్ నేను నడవలేకపోతున్నా, కాళ్ళు మూమెంట్ వస్తలేవు, ఇవి మళ్ళీ కొద్ది దూరం నడవగానే ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ నడవాలి, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు. వెన్నుపూసలో ఈ లంబార్, వర్టిబ్రా అనేటి 5 పూసలు ఉంటాయి. వాటికి ఆ 5 పూసల మధ్య ఉన్న డిస్కుల యొక్క విషయం ఇప్పుడు ఈరోజు మనం చక్కగా మాట్లాడుకుందాం, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. నెల్లూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి, సిరాజ్ గారు కాల్ చేశారు. చెప్పండి సిరాజ్ గారు. మేడం, నాకు మెడ మీద స్టాండిలైటిస్ ప్రాబ్లం ఉంది మేడం, 4 ఇయర్స్ నుంచి. ఓకే సిరాజ్ గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. నాకు 4 ఇయర్స్ నుంచి స్టాండిలైటిస్ ప్రాబ్లం ఉంది మెడ కాడ. ఓకే. దానికి అలోపతి వాడాను, వాడినంత వరకు వస్తుంది. సిరాజ్ గారు, ఇప్పుడు మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ అని, అది ఆ సమస్య సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ ఇంట్లో 8 పూసలు ఉంటాయి. 8 పూసల మధ్యలో డిస్కులు ఉంటాయి.
అవి మనకు షాక్ అబ్జర్బర్స్ మూమెంట్ కావడానికి స్ప్రింగుల లాగా పనిచేస్తాయి. వాటి మీద మీరు ఏదో ఒత్తిడి ఎక్కువ వజన్ లేవడమో లేకపోతే కంప్యూటర్ మీద వన్ సైడ్ ఇప్పుడు చాలామంది సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళు వన్ సైడ్ ఎక్కువసేపు ఇట్లనే పెట్టి కొట్టడం వల్ల వన్ సైడ్ డిస్కుల మీద ప్రెషర్ పడుతుంది. ఇది ఒక కారణం. హెవీ లిఫ్టింగ్ చేయడం మోయడం వల్ల దానివల్ల వస్తుంది. పండుకున్నప్పుడు పిల్లు పెట్టుకోకపోవడం వల్ల కూడా వెన్నుపూస డిస్కుల మీద ప్రెషర్ పడుతుంది. వాటి వల్ల కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. ఇవి అన్నిటికీ కారణాలు ఏందనేది మన వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ యొక్క సిమ్టమ్స్ మీదకి మనము వాళ్ళని డయాగ్నోజ్ చేసి హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు అలోపతి వైపు పోయినట్టయితే వాళ్ళకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గిన తర్వాత ఇంకా మూమెంట్ లేదంటే వాళ్ళకు ఒక బెల్ట్ ఇస్తారు, సర్వైకల్ బెల్ట్. అది బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక సర్వైకల్ బెల్ట్ పెట్టుకుని ఎట్లా పని చేయగలుగుతారు, చేయలేరు. మామూలుగా ఈ స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఈ లేడీస్కు రావడం జరుగుతుంది, వాళ్ళకు ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. అట్లాంటి బెల్ట్ పెట్టుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు విత్ ఇన్ డేస్లో బెల్ట్ తీసేస్తామని చెప్పినా బెల్ట్ తీసేసారు, హ్యాపీగా ఇప్పుడు మన మెడిసిన్స్తో పర్మనెంట్ క్యూర్ అయింది. ఇప్పుడు సిరాజ్ గారికి చెప్పేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ మీకే కాదు, ఇప్పుడు వింటున్నటువంటి చాలామంది శ్రోతలకు సర్వైకల్ అండ్ లంబార్ వర్టిబ్రాస్ మీద బాగా ప్రెషర్ వల్ల వచ్చేటువంటి సమస్య, వీటికి ఆ లంబార్ స్పాండిలైటిస్ అయినా సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా పర్మనెంట్గా హోమియోపతిలో క్యూర్ అవుతుంది. మెడిసిన్ స్టార్ట్ చేసినాక విత్ ఇన్ డేస్ లోపల మీకు మార్పు కనిపిస్తుంది. దానికి 1 మంత్ 2 మంత్స్ మ్యాక్సిమం 3 మంత్స్ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. మీరు హోమియోపతి డాక్టర్ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే అండి, నాగర్ కర్నూలు నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, వినబడుతుంది మీ వాయిస్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ నాకు ఏం లేదు కానీ 4 సంవత్సరాల నుంచి కడుపు బాగా నొప్పిగా ఉంటుంది సార్ ఇది. ఓకే. హలో చెప్పండి శ్రీనివాస్, వింటున్నాను. అదే 4 సంవత్సరాల నుంచి నాకు బాగా కడుపు లెఫ్ట్ సైడ్ మరి డొక్క కింద బాగా నొప్పి లాగా ఉంటుంది సార్ అది. ఓకే ఓకే, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ డొక్క కింద సార్, డొక్క కింద. ఓకే ఓకే, అర్థమైంది. చెప్పండి, 4 సంవత్సరాల నుంచి ఏ మందులు వాడినావు? సార్ ఈ 4 సంవత్సరాల నుంచి మామూలుగా ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ అది గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంది కదా సార్. అవును. అయితే అక్కడ కూడా చూపించిన. ఏం చెప్పారు డయాగ్నోస్? ఏం చెప్పారు వాళ్ళు? ఏం ప్రాబ్లం లేదు, ఈ మందులు వాడండి అని చెప్పారు కానీ అది తగ్గట్లేదు సార్. వెరీ గుడ్, మంచి పాయింట్. ఇలాగే డయాగ్నోస్ అర్థం కాదు, ఏ ఎక్స్రే తీసినా, స్కానింగ్ తీసినా, ఎంఆర్ఐ తీసినా, ఇండోస్కోప్ వేసినా, రెక్టోస్కోప్ వేసినా మీకు ఏ సమస్య కనిపించదు కానీ బాధ పెడుతుంది. ఇలాంటి డయాగ్నోస్టిక్స్కు అందనటువంటి సమస్యలను హోమియోపతి ద్వారా తగ్గిపోతుంది. మీకు లెఫ్ట్ సైడ్ డొక్క కింద ఉండేది లార్జ్ ఇంటెస్టైన్ స్టూల్ బ్యాగ్ ఉంటుంది. అయితే ఈ స్టూల్ బ్యాగ్లో అల్సర్స్, అమీబియాసిస్ సంబంధించిన అల్సర్స్ ఉండొచ్చు. నేను మీరు చెప్పేదాన్ని మీకు చెప్తున్నా, మళ్ళీ మీరు వచ్చినప్పుడు డయాగ్నోస్ చేసి ఇలాంటి ఏషియన్ గ్యాస్ట్రో ఇంటోలజిస్ట్ దగ్గరికి పోయిన వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి పర్మనెంట్గా క్యూర్ చేసుకోరు, ప్యాంక్రియాటైటిస్ కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ. కాబట్టి పేరు పెద్దగా చూసుకొని మీరు ఎక్కడో ట్రీట్మెంట్ అవుతుందని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సింపుల్గా హోమియోపతిలో ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆర్గాన్ మెయిన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టూల్ బ్యాగ్ ఉంటుంది డిసెండింగ్ కోలాన్. దాంట్లో ఒకట మీకు అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ పైల్స్ కానీ ఉంటే ఈ సమస్య వస్తుంది. కొద్ది తినంగానే కడుపు టైట్ కావడము, ఉబ్బడము, దాంతో పాటు మోషన్ ఫ్రీగా లేకపోవడము, 2-3 డేస్కి ఒకసారి మోషన్ రావడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. దానికి పర్మనెంట్గా హోమియోపతిలో క్యూర్ అవుతుంది. మీరు వెంటనే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి. సంగారెడ్డి నుంచి కాల్ చేశారు కమలమ్మ గారు. కమలమ్మ గారు చెప్పండి. కమలమ్మ గారు గట్టిగా మాట్లాడండి. 3 సంవత్సరాల నుంచి టైఫాయిడ్ వస్తుంది సార్ నాకు. ఓకే. 3 సంవత్సరాల నుంచి టైఫాయిడ్ వస్తుంది. నేను ఏమేమి తినకూడదు అవన్నీ కూడా తినడం బంద్ చేసిన. ఓకే. బంద్ చేసినాక ఇప్పుడు డైలీ ఏంటంటే ముత్యాల జ్వరం వచ్చినట్టు ఉంటది, పానం పులపులపులు ఉంటది, మళ్ళా జ్వరం వచ్చినట్టు ఏముంటది, నీరసంగా ఉంటది. ఓకే. అది ఎక్కడైనా టైఫాయిడ్ అని చెప్పారు, మళ్ళీ మొన్న రిపోర్ట్ తీసుకుంటే టైఫాయిడ్ లేదని చెప్పారు సార్. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యలో 1 నెల రోజుల నుంచి ఏమవుతుందంటే పానం మంచిగానే ఉంటుంది, కుదకుతూ ఉంటుంది. అట్లాగే మళ్ళా కుడి చేయి కుడి కాలు, మోకాళ్ళ నుండి కాలు
మోకాళ్ళ నుండి కిందికి చెయ్యి, ఫీవర్ లేదు ఏం లేదు, బలవాన్ తీసుకోలేదు సార్, అందుగురించి కాల్ చేసిన. ఓకే, మంచి చేసినావు. ఈ టైఫాయిడ్ మలేరియా లాంటి క్రానిక్ డిసీజెస్ మీరు జ్వరం రాగానే పారాసెటమాల్ టాబ్లెట్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ టెంపరేచర్ని తగ్గించుకున్న తర్వాత మీకు అప్పటిపూర్తికి టెంపరేచర్ తగ్గంగానే టైఫాయిడ్ తగ్గిందని అనుకుంటారు. ఆ యొక్క పారాసెటమాల్ ఆ పెయిన్ కిల్లర్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క టైఫాయిడ్ను సింటమ్స్ హీట్ అనేది సప్రెస్ చేసేస్తుంది, తొక్కేస్తుంది. లోపల ఉండే ఇన్ఫెక్షన్ అట్లాగే కంటిన్యూ అయిపోయి అది క్రానిక్ కింద పడిపోతుంది. నెక్స్ట్ అది కరాని కింద పడి లోపల పైకి జ్వరం కనిపించకుండా లోపల మీ బ్లడ్లో అంత విషపూరిత పదార్థం తయారైపోతుంది, టాక్సిన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. దాని నుంచి పర్మనెంట్గా క్యూర్ కాక లాస్ ఆఫ్ అపిటైట్ అంటే ఆకలి కాకపోవడము ఇంకా వేరే కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి ఆ యొక్క సింటమ్స్కు టైఫాయిడ్కి సంబంధించిన లక్షణాలు తీసుకొని దాని పర్మనెంట్ కోర్సు అలోపతి వాడినా అప్పుడే ఫస్ట్ వచ్చినప్పుడు వాడితే పర్మనెంట్గా క్యూర్ అయిపోతుండే. మీరు అది కరెక్ట్గా వాడినప్పుడు ఏమవుతుందంటే సప్రెస్ అవుతుంది, అది ఇంటర్నల్గా అట్లాగే ఉండిపోయి మీకు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి మస్కులర్ వీక్నెస్, ముఖాల నొప్పులు, బాడీ పెయిన్సు, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా టైఫాయిడ్ సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. కాబట్టి ఇలాంటి టైఫాయిడ్కు సంబంధించిన క్రానిక్ టైఫాయిడ్స్ ఒక పేషెంట్ కూడా మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టినా విపరీతంగా ఒక 8 నెలల నుంచి తిరిగి 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 లాస్ట్కు మా దగ్గరికి రావడం జరిగింది. ఎన్ని గ్లూకోజ్ లెక్కిచ్చినా యాంటీబయాటిక్స్ ఇచ్చినా తక్కువ కాలేదు, స్వలిజ్వరము వీక్నెస్సు అసలు మనిషి ముఖంలో కళ తగ్గిపోయింది. అలాంటి వ్యక్తికి వితిన్ 15 డేస్లో డెవలప్మెంట్, 1 మంత్లో ఆ ఫీవర్ లక్షణాలు అన్నీ పోయినాయి, ఒక 2-3 మంత్స్ వాడిపించిన పర్మనెంట్ క్యూర్ అయిపోయింది. అది యూట్యూబ్లో ముందు ఎట్లున్నది తర్వాత ఎట్లుంది 2 వీడియోస్ కూడా పెట్టిన యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో. ప్రజల్లోపడి చైతన్యం రావాలి. ఇలాంటి పబ్లిక్ చూడు, అలోపతి వైద్యము సైంటిఫిక్ వైద్యము, ఇది మంచి మాదే సైంటిఫిక్ వైద్యం అని చెప్తారు డాక్టర్లు. మరి ఈ టైఫాయిడ్ జ్వరం తగ్గించకపోయా, సర్వైకల్ స్పాండిలైటిస్కు 4 సంవత్సరాల నుంచి అది తగ్గకపోయా, ఏది సైంటిఫిక్ చెప్పండి? హోమియోపతిలో 24 అవర్స్లో రిజల్ట్ చూపిస్తున్నా, 1 మంత్లో పర్మనెంట్ క్యూర్ చేస్తున్నా, మరి ఇది సైంటిఫికా అది సైంటిఫికా ప్రజలు మీరు గుర్తించాలి. హోమియోపతి పర్మనెంట్గా క్యూర్ అయ్యేటువంటి సైంటిఫిక్ వైద్యం, అది నిరూపించడానికే లైవ్ చేస్తున్నాను. సంగారెడ్డి నుంచి కాల్ చేశారండి, అంటే చిక్కడపల్లికి రావడమా లేదంటే మీరు సంగారెడ్డి? నేను సంగారెడ్డికి ఎవ్రీ మండే 4 PM to 8 PM వస్తున్నా. సంగారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాండ్ పక్కకు మన క్లినిక్ ఉన్నది, అక్కడ వచ్చి విజిట్ చేయొచ్చమ్మా. సంగారెడ్డిలో విజిటింగ్ మా ఎవ్రీ మండే 4 to 8 PM. అట్లాగే మెదక్ పబ్లిక్ కూడా మెదక్ నుంచి హైదరాబాద్ దాకా రావడం జరుగుతుంది. మెదక్లో ఎవ్రీ థర్స్డే 4 PM to 8 PM విజిటింగ్ ఉన్నది మనది. మెదక్ పబ్లిక్, మెదక్ చుట్టూ పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా సిద్దిపేటలో కూడా ఎవ్రీ థర్స్డే 10 to 10 ఉదయం 10 to 2 PM వరకుంటున్నా. ఇప్పుడు జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి కూడా హైదరాబాద్కు దాకా రావడం జరుగుతుంది చిక్కడపల్లికి. మీకు ఒకవేళ మీకు దగ్గర అయితే సిద్దిపేట విజిట్ ఎవ్రీ థర్స్డే సిద్దిపేటలో విజిట్ చేయొచ్చు. ఇంకా దూరం దాకా సంగారెడ్డి అంటున్నారు కాబట్టి సంగారెడ్డి సంగారెడ్డి విజిట్ అక్కడ చేయొచ్చు. తిరుపతి నుంచి కాల్ చేశారండి రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే రామ్మూర్తి గారు. నాకు 1.5 ఇయర్ నుంచి మోకాళ్ళలో నొప్పులుగా ఉన్నాయి. ఓకే. మామూలుగా కప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా పెయిన్గా ఉంటుంది. తర్వాత బాగా ఒక 10-15 నిమిషాలు కూర్చొని లేస్తానే వెంటనే కాళ్ళు ఎక్కువగా నొప్పుగా ఉంటుంది. తర్వాత ఒక 10-15 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే. మామూలుగా ఎక్సరేలు తీస్తే ఇప్పుడు లైట్ గా అరగతా ఉన్నాయి మోకాళ్ళ చెప్పులు అనేసి డాక్టర్ చెప్పారు. తర్వాత కార్టిలేజ్ అనేది అది ఇంకా ఇంప్రూవ్మెంట్ కాదు, అది మీరు మామూలుగా కొన్ని ప్రీవియస్ ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం వరకు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనేసి చెప్పినారు. మామూలుగా నేను బెంగళూరు, చెన్నై విజయ హాస్పిటల్, బెంగళూరు వచ్చి సెయింట్ జాన్స్ హాస్పిటల్, తిరుపతిలో కొన్ని 4-5 హాస్పిటల్ కూడా చేసినాను. అందరూ ఒకటిగానే చెప్పారు ఎక్సర్సైజ్ చేసుకోండి, దీనికి ప్రికాషన్ మెడిసిన్స్ అంటే ఏం పని చేయవు అనేసి అన్నారు. తర్వాత ఈ మధ్య నేను హోమియోపతి కూడా నేను తీసుకుంటా ఉన్నాను. ఓకే. దానికి ఇంకా జస్ట్ ఇప్పుడు 1 మంత్ నుంచి తీసుకుంటాను. ఓకే. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? ఏం ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపడలే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత రామూర్తి గారు? 55 ఇయర్స్. వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ వచ్చి 85. వెయిట్ మీ వెయిట్ మీ బరువు ఎంత ఉంటుంది? 80 కిలోల వెయిట్. అయితే ఇప్పుడు మామూలుగా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ నీ జాయింట్ లోపల ఉండేటువంటి మస్కులర్ టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, ఈ ఫైబర్స్ కానీ, ఈ డిస్కులు అన్నీ కూడా మనకు కంప్రెస్ అయిపోతున్నాయి. చాలామంది 40 తర్వాత నిలబడడం తగ్గించుకోవాలి, ఎక్కువ వాక్ చేయడము, ఇవి కొన్ని ఒత్తిడిలు కాకుండా చూసుకుంటే మీకు ఈ సమస్య రాదు. ఇది మోకాళ్ళ చిప్పలు అరగడం అనేది ఉండదు. మీ యొక్క మీ మస్కులర్ టెండాన్స్ ఏదైతే తోడ నుంచి వచ్చేటువంటి
మస్కుల టెండాన్స్ వాటి లోపల మజిల్ టోన్ తగ్గినప్పుడు మనకు ఫస్ట్ మూమెంట్ అంటే లేవకుండా రావడము లేవలేకపోవడము మూమెంట్స్ కాదు, తర్వాత 10 అడుగులు నడిచినాక తగ్గింది సార్ అంటున్నారు, మీరు అన్నారు ఇప్పుడు ఆ పాయింట్. ఇదంతా కూడా ఇది పెద్ద సమస్య కాదు, మస్కులర్ టోన్ తగ్గుతుంది మీకు, మజిల్ పవర్ తగ్గుతుంది, లిగమెంట్స్ తగ్గుతుంది, వాటి లోపల ఎలాసిసిటీ తగ్గిపోతుంది, వాటిని మీ బరువును లేపలేకపోతున్నాయి. వాటికి ఆ లిగమెంట్స్కు ఆ టెండర్స్కు మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. వాళ్ళకి అల్లోపతిలో పెయిన్ కిల్లర్ తప్ప యాంటీబయాటిక్ తక్క ఇంకో మందు ఏమి ఇవ్వలేరు. పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది, మీకు మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మీరు అన్నారు హోమియోపతి ఎక్కువ దగ్గర వాడుతున్నా అని, మంచి డెవలప్మెంట్ ఉంటే మంచిది, లేకుంటే మంచి డాక్టరు రిజల్ట్ వితిన్ 24 అవర్స్ 1 వీక్లో రిజల్ట్ కనిపిస్తుందే కరెక్ట్ మెడిసిన్. ఒకవేళ కానప్పుడు మన టైం వేస్ట్ చేసుకొని ఎక్కడో వాడకుండా కూర్చొని టైం వేస్ట్ చేయకండి, మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి లిగమెంట్స్ లోపల ఎలాసిసిటీ పెరిగి మళ్ళీ మీ మూమెంట్స్ ఫ్రీ అవుతాయి. అందులో ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా, మీరు ఏజ్ ఫ్యాక్టర్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చారు కాబట్టి మీరు కొద్దిగా నిలబడము ఎక్కువ ఒత్తిడిలు కాకుండా చూసుకుంటే ఫ్యూచర్లో మీకు ఇలాంటి పెద్ద సమస్య రాదు. ఓకే అండి. అలాగే డిస్క్ సంబంధించి సమస్యల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ఏజ్ తర్వాత కాకుండా చాలా చిన్న ఏజ్లోనే నడు నొప్పి అని కొంచెం దూరం ప్రయాణం చేసినా జర్నీ చేసినా కూర్చున్నా సరే వెంటాడుతున్నట్టు ఉంటుంది, ఎందుకు చిన్న ఏజ్లో కూడా ఇలా? ఇప్పుడు మామూలుగా ఈ వెన్నుపూసలో ఉండేటువంటి వర్టిబ్రాస్ మధ్యలో ఉండే డిస్కులు ఏవైతే ఉన్నాయో అవి మనకు షాక్ అబ్జర్వర్గా పనిచేస్తాయి. మనం వాక్ చేస్తున్నప్పుడు నడిచేటప్పుడు మన వెయిట్ అంతా మూవ్ అవుతుంటుంది కదా, అవన్నీ మనకు డైరెక్ట్గా ఆ వర్టిబ్రాకు మధ్యలో ఉండడం వల్ల మన వెయిట్ మొత్తం అవే మోస్తుంటాయి. వాటిని మనం షాక్ అబ్జర్వర్స్గా మనకు వెహికల్స్కు ఎట్లయితే షాక్ అబ్జర్వర్ స్ప్రింగులు పెడతారో అట్లా దేవుడు మనకు ఈ డిస్కులను పెట్టిండు, అవి మన వెయిట్ మోసుకుంటూ పోతాయి. మనం దుంకినప్పుడు ఏకదం అవి రెండు అతుకపోయే అవకాశం ఉంటుంది, అట్లా కాకుండా అవి డిస్కులు పెట్టిండు, ఆ డిస్కులు మన వెయిట్ అంతా అవే మోస్తాయి. ఎప్పుడైతే డిస్కులకు అతి ఒత్తిడి అంటే మామూలు కంటే ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు డిస్కులు బయటకు ప్రొలాప్స్ అవుతాయి, దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అదేవిధంగా బల్జ్ అయితే కొంతమందికి హెవీగా కూర్చోవడం వల్ల అదేమైతుంది స్వెల్లింగ్ వస్తుంది చుట్టుముట్ట అంతా కూడా. అప్పుడు ఆ స్వెల్ వచ్చినప్పుడు పక్కకున్న నరాల మీద ప్రెషర్ పడి కింది భాగం అంతా కూడా నొప్పి వస్తుంది, కూర్చోగానే లేవగానే తిమ్మిళ్ళు వస్తున్నాయి సార్, నడవలేకపోతున్నా అంటారు. ఇవన్నీ కూడా వాటి లోపల ఉండేటువంటి బలహీనత వల్ల వీక్నెస్ వల్ల వచ్చేటువంటి సమస్య. దాన్ని చిన్న సమస్యను ఈ ఇయర్లో పెట్టుందంటే కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద భూతద్దంలో పెట్టించి ఇది వెన్నుపూసలో అరిగిపోతున్నాయి, నరాలు అరిగిపోతున్నాయి, డిస్కులు అరిగిపోతున్నాయి, బొక్కలు అరిగిపోతున్నాయి అని చెప్పి రాంగ్ అడ్వైజ్ చేసి ప్రజల లోపల చైతన్యం లేనందుకు ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవగాహన లేనందుకు రాంగ్ అడ్వైజ్ చేసి ఎంతోమంది లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. కాబట్టి తొందరపడి మీరు ఆపరేషన్కి పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి హోమియోపతిలో కానప్పుడు హోమియోపతి డాక్టర్ కాదు ఇది హోమియోపతిలో కాదన్నప్పుడు మీరు ఆపరేషన్కి వెళ్ళండి. మీకు మంచి అడ్వైజ్ చేసే హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి డిస్కుల ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ లేకుండా హోమియోపతితో తగ్గించవచ్చు. ఇవాళ కూడా పొద్దున ఒక 4-5 బ్యాగుల రిపోర్ట్లు పట్టుకొని వచ్చింది పాపం పిల్లాడు, నడువురా బాబు అంటే ఇట్లా వంకర వంకర నడుస్తున్నాడు. ఇంతకుముందు మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసినాం, మిర్యాలగూడకి వెళ్ళి ఒక లేడీ వచ్చిండే సురేఖ, ఆమె అసలు నడవలేని పొజిషన్లో ఉన్నటువంటి మనిషి. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన ఫస్ట్ వీడియో తర్వాత 2 మిక్స్ చేసి పెట్టిన అది చూడండి మీరు మేము చెప్పిన దానికంటే ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది మీకు సాక్ష్యాధారాలు యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టినా. ఆ సురేఖ అనే టామె ఇప్పుడు మంచిగా వాక్ చేస్తున్నది, అంతకుముందు ఒక సైడ్ బెండ్ అయ్యి నడవలేని పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నడుస్తున్నది. మరి ఆమెకు కూడా ఆపరేషన్ అడ్వైజ్ చేశారు, చిన్న ఏజ్ 30 ఇయర్స్ లోపల ఉంది, ఆ 30 ఇయర్స్ లోపల ఆపరేషన్ చేసుకుంటే వెన్నుపూస ఏడ సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రజలంతా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది మీకోసమే, మీరు మీ లోపల అవగాహన చైతన్యం రావడానికి కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఎవరి గురించో వ్యతిరేకం కానీ మనము ఒక సిస్టమ్ గురించి బదనాం చేయడం అనే ఉద్దేశం కాదు. హోమియోపతి వైద్యంలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది, ప్రజల్లో చైతన్యం రావాలి. దీన్ని ప్రచారం చేయకుండా కొంతమంది తొక్కేస్తారు, ఆ తొక్కేసినటువంటి విషయాలు మీకు చెప్తున్నాం, మీరు అనుభవించండి, మీ రిజల్ట్ చూడండి, మీ లోపల చైతన్యం రావాలి. ఇది లక్షలు ఖర్చు పెట్టేది కాదు, ఆపరేషన్కి వెళ్ళాల్సింది కాదు, అంతే. ఒకసారి చూసే ఒకసారి చూస్తే మీకు రిజల్ట్ ఏందో తెలుస్తుంది. అనుభవం 1 మంత్ చూడండి, 2 మంత్స్ చూడండి, రిజల్ట్ కనిపిస్తే కంటిన్యూ చేయండి. కామారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ మాది కామారెడ్డి జిల్లా మోతే. ఓకే. మాది మా పిల్లలకు మా బుద్ధికి చిన్నప్పటి నుంచి తీసుకొస్తున్నా సార్. ఓకే. ఈ హోమియోపతిలో ఈ తీర్చుకు ఇట్లా ఏదైనా ఉందా సార్? నేను ఎన్నో డాక్టర్ చూపించినా కానీ తక్కువ అవటం లేదు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి పిడ్స్? పుట్టుకతో వస్తున్నాయా మధ్యలో వచ్చినాయా? పుట్టుకతో ఉన్నా సార్. మళ్ళీ ఏంటంటే ఈ పిడిసి ఇదో రకం ఉందా సార్? ఎందుకంటే ఈ పిడికిలు పట్టది,
మళ్ళా ఏంటంటే ఇట్లా కంటి రేపల మీద వస్తుంది వస్తుందని చెప్తుంది. ఒక 2 నిమిషాలు ఉంటాయి సార్ అది. ఓకే సీజర్స్ మళ్ళా వెళ్ళిపోతుంది ఎంఆర్ఐ అవన్నీ సార్. ఓకే ఓకే అవుతా అర్థమైంది. మీరు ఇటు నిజామాబాద్ జిల్లా ఇక్కడ వస్తున్నారు సార్? నిజామాబాద్ జిల్లా లేదు, నిజామాబాద్ వాళ్ళంతా మెదక్ వస్తారు. మెదక్ టౌన్లో మన క్లినిక్ ఉంది. ఎవ్రీ గురువారం 4 to 8 PM ఉంటాను. సిద్దిపేటలో బ్రాంచ్ ఉంది. ఎవ్రీ థర్స్డే మార్నింగ్ 10 to 2 ఉంటాను. మెదక్ నిజామాబాద్ వాళ్ళంతా కూడా మెదక్ విజిట్ చేస్తున్నారు ఎవ్రీ థర్స్డే. లేదంటే మధ్యలో ఎమర్జెన్సీ అర్జెంట్ ఉంటే హైదరాబాద్ చిక్కడపల్లికి రావచ్చు. అయితే మీ పాపకు పుట్టుకతో వచ్చిందంటే అది బ్రెయిన్లో డెవలప్మెంట్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా ఎంబోలిజం థ్రాంబ్రోసిస్ ఉంటుంది. ఇలాంటి కేసే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు విశాఖపట్నంలో ఉంటారు. గత 15 సంవత్సరాల కింద బాబుకు రోజుకు 20 సార్లు 100 సార్లు సీజర్స్ వచ్చి ఇట్లా పడిపోతూ ఇట్లా దింపుతాడు పడిపోతాడు. అంటే పిట్స్ లాగా పీకిలు పట్టడు, ఓన్లీ సీజర్సే. అట్లా రోజు కూర్చున్న సేపట్లో ఒక 10 సార్లు కనిపిస్తుంది. చూడు సార్ ఒక ఎట్లా వస్తుందని చెప్పి చూపించుండే. వాళ్ళకు విశాఖపట్నం వాళ్ళు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్ గారు బసవానందం గారికి కలవండి అని చెప్తే వాళ్ళు అమెరికా నుంచి టైం తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. విత్ఇన్ డేస్లో మంచిగా రోజు రోజుకు ఆ 100 సార్లు వచ్చేటువంటి సీజర్స్ తగ్గిపోయింది. అప్పుడు పిల్లగాడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండే, ఇప్పుడు మెడిసిన్ సీట్ వచ్చింది, మెడిసిన్ సీట్ వచ్చింది, ఇప్పుడు మంచిగా మెడిసిన్ డాక్టర్ అవుతున్నాడు. అవి అంత అద్భుతం, ఆ సీజర్ తగ్గిపోయి అద్భుతం సార్, చాలా బాగున్నది. మా అబ్బాయి వాగిన ఇప్పటికీ వాళ్ళు మమ్మల్ని మరవరు. మొన్న 2-3 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి డాక్టర్ గారు మేము ఢిల్లీలో ఉన్నాం, మీరు ఢిల్లీకి రావాలంటే నేను ఒకరోజు విడిచిపెట్టి క్లినిక్ విడిచిపెట్టి రాలేను సార్ రానంటే మీరు ఏం లేదు, మీకు కంపల్సరీ ఢిల్లీకి రావాలి, విజిట్ చేయాలి, మేము ఢిల్లీలో ఉన్నాం, మీకు ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ ఫిక్ చేస్తామని. ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ ఒకటే రోజు మార్నింగ్ 8 o'clock ఎక్కినాం, ఢిల్లీలో తిరిగినాం, మళ్ళీ ఢిల్లీ అంతా చూపించుకుంటూ మళ్ళీ 8 o'clock నైట్ ఎక్కితే మళ్ళీ 10 వరకు హైదరాబాద్ వచ్చేసిన, ఒకరోజు స్పెండ్ చేసిన. ఎంత ఆనంద పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లగాడు మెడిసిన్ చేస్తున్నాడు. మరి ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళకి ఆనందంతోనే కదా నేను ఢిల్లీకి పిలిపించుకొని నన్ను అక్కడ మొత్తం తెప్పి చూపించింది. ఇంతవరకు నేను ఫ్లైట్ ఎక్కి వాళ్ళు ఎక్కించినందుకే ఎక్కిన ఫ్లైట్. కాబట్టి మీరే కాదు, మీతో పాటు ఇలాంటి సమస్యలు, ఫిట్స్ తగ్గుతాయా ఇవి తగ్గుతాయా అని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అల్లోపతి డాక్టర్ల దగ్గర తక్కువగానే కేసులన్నీ కూడా హోమియోపతిలో తగ్గుతాయి. హోమియోపతిలో తగ్గదనేది ఎట్టి పరిస్థితి లేదు. ఇంతకుముందు ఒక అతను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఫోన్ చేసిండు సార్, గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్ దగ్గర పోయినా ఏషియన్ గ్యాస్ట్రోలజీ దగ్గర పోయినా నాకు ఆ పొట్ట నొప్పి తగ్గుతలేదు, నాకు ఎన్ని మందులు ఇచ్చిన 4 సంవత్సరాలు బాధపడుతున్నా అన్నాడు. మరి ఏషియన్ గ్యాస్ట్రోలజీ ఇంత పెద్దగా ఉండి ఏం లాభము? మరి అలాంటి సిమ్టమ్స్ కనిపించకుండా బాధ పెట్టేటువంటి సిమ్టమ్స్ను హోమియోపతి డాక్టర్ డయాగ్నోస్ చేసి సిమ్టమ్స్ మీద డ్రగ్స్ ఇస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. కాబట్టి ఎపిలెప్సీ అంటుందని పిట్స్ ఉన్నవాళ్ళు, అది బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్య, దానికి ఒక టైం ఇవ్వాలి, మంచిగా వాడాలి. ఇప్పుడు మందులు ఇవ్వగానే హోమియోపతి డాక్టర్ దగ్గర నెల అయింది, ఇంకా నేను 2 నెలలు అయింది ఇంకా కాలేదు సార్ అంటారు. మందులు నోట్లో వాడగానే రోగాలు మాయమవుతాయా? కొద్దిగా దాన్ని అబ్జర్వేషన్ చేయాలి, డాక్టర్కి టైం ఇవ్వాలి. అల్లోపతి డాక్టర్లకు సంవత్సరాల పొద్దు టైం ఇస్తారు, కానీ హోమియోపతి డాక్టర్లకు రాగానే తెల్లారి నుంచి ఇంకా కాకపోయా అంటారు. అట్లా కాకుండా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఓకే అండి, శ్రీనివాస్ గారు విన్నారు కదా, మీరు మెదక్కి వెళ్ళాలి అనుకుంటే కనుక గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉండరు, లేదంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనబడుతున్నాయి, చిక్కడపల్లికే వస్తే కనుక పాపం చూపించవచ్చు. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సీతారామ శాస్త్రి గారు మాట్లాడండి అండి. శాస్త్రి గారు ఓకే, సీతారామరాజు గారు మాట్లాడండి. మేడం గారు నమస్తే, చెప్పండి. అది మా నాన్నగారికి కొంచెం డిస్క్ లో ప్రాబ్లం ఉంది అంటున్నారండి, అది ఆపరేషన్ చేయాలంటున్నారండి. ఒక రైట్ లెగ్ అండి బాగా నొప్పండి, అది డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. అవును, డిస్క్ లో ఏం ప్రాబ్లం ఉంది? డిస్క్ ప్రొలాప్స్ ఉందా, డిస్క్ బల్జ్ ఉందా, డిస్క్ ప్రొట్రూజర్ ఉందా, డిస్క్ డీజనరేషన్ ఉందా? కొంచెం పక్క జరిగింది అన్నారండి. డిస్క్ స్లిప్ అవుతుంది. ఓకే, వెయిట్ ఏవి ఉంటారా వీళ్ళు? ఏమండి, ఎక్కువ వెయిట్ ఉంటాడా? ఓకే, నడవగలుగుతున్నాడా? కొంచెం నడగలుగుతున్నారండి, అంటే కొంచెం పేద నిలబడితే నొప్పి వస్తుందండి సార్. అయితే ఆ డిస్క్కు మధ్యలో ఈ వర్టిబ్రాకు మధ్యలో ఉండేటువంటి లిగమెంట్స్ లూజ్ అయినాయి, వీక్ అయినాయి, అప్పుడు డిస్క్ స్లిప్ అవుతుంది. ఆ డిస్క్ స్లిప్ అయిన దానికి ఆపరేషన్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసే అవసరం లేదు. మంచిగా బెడ్ రెస్ట్ ఇచ్చి హోమియోపతి మందులు వాడినట్టయితే ఆ లిగమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా కంట్రాక్ట్ అయిపోయి సెటిల్ అయిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఒక 10 హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి, కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి మీకు వీడియో కాల్ చేస్తే కూడా, మీరు వీడియో కాల్ చేసినా సరే, వీడియో ఇప్పుడు వేరే స్టేట్ నుంచి రాలేని పొజిషన్లో ఉన్నప్పుడు
మీరు వీడియో కాల్ చేసి మీ సింప్టమ్స్ చెప్పవచ్చు, మీకు ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఇంకేవైతే ఉన్నాయో ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ లో వాటి నుంచి. ఓకే, ఫాదర్ రాలేని పొజిషన్ లో మీరు కూడా రావచ్చు, వచ్చి తీసుకెళ్ళచ్చు మెడిసిన్స్. ఓకే అండి, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బసవానందం గారు. ఈరోజు చాలామంది కాలర్స్కి చాలా వివరాలు చెప్పారు, అలాగే హోమియోపతి వైద్యం గురించి ఎన్నో వివరాలు చెప్పారు. ఎప్పటిలాగానే ఖచ్చితంగా అందరూ కూడా హోమియో వైద్యం ఒక ఖచ్చితంగా తగ్గుతుంది అని ఇటువైపు రావాలని కూడా ఆశిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ జీవన రేఖ, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.